ఎన్నికలు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులు ఉంటే ఇయ్యా, ఇవేం చెప్పలే కదా నువ్వు ఆ రోజు. అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా? ఇప్పుడు మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లు నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు ఒక సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు, చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత బాధ అంటే తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి. నువ్వు నువ్వు ఇవాళ ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు. నీ దరిద్రపుగొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చుకొచ్చే పరిస్థితి ఉంది. రండన్న, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని, 200 రూపాయలున్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2,000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాసాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా, ఇంత దరిద్రమా? మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు, గురజాల బాలరెడ్డి గారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్. ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు. గురజాల బాలరెడ్డి గారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు విజయ భాస్కర్ రెడ్డి, ఈయనకు 2013లో పెళ్ళయింది. రెండవ కొడుకు పేరు ఉదయ భాస్కర్ రెడ్డి, ఈ అబ్బాయికి 2018లో పెళ్ళయింది. ముగ్గురికి లోన్ ఉంది, తండ్రికి ఉంది గురజాల బాలరెడ్డి గారికి, పెద్ద కొడుకు విజయ భాస్కర్ రెడ్డికి లోన్ ఉంది, చిన్న కొడుకు ఉదయ భాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది. ముగ్గురికి 3 సపరేట్ కుటుంబాలు, కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి. ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే 691,806 రూపాయలు. ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది. 3 డిఫరెంట్ కుటుంబాలు కదా, 2013లో ఒకరికి పెళ్ళయింది, 2018లో ఒకరికి పెళ్ళయింది తండ్రి. ముగ్గురి భూములు వేరు, ముగ్గురి కమతాలు వేరు, ముగ్గురి వ్యవసాయం వేరు, ముగ్గురి అప్పు వేరు. కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక 2 లక్షలు మాత్రమే మాఫీ అయిద్దంటివి. అంటే 6 లక్షలు మాఫీ కావాల్సిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు? 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి, గ్రామము జక్కాపూరు, జిల్లా సిద్దిపేట జిల్లా. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం, అది దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, చిట్టాపూర్ గ్రామం. తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావుకు ఈ ప్రభుత్వం కారణమైంది. నిజంగా